హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు గ్లైకోమెట్ 500 mg ట్యాబ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ముందుగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చేటప్పటికి యూఎస్వి కంపెనీ వాళ్ళు చేశారండి. దీన్ని ప్యాకింగ్ చూసేటప్పటికి ఇది కామన్గా 10 టాబ్లెట్స్ ఒక స్ట్రిప్లో వస్తుంది. 10 టాబ్లెట్స్కి 15 rupees 79 paisa అండి. ఇంకా దీంట్లో కంపోజిషన్ మెయిన్గా మెట్ఫార్మిన్ అదొక్కటి మాత్రమే కంపోజిషన్ ఉంటుంది. ఈ మెట్ఫార్మిన్ ఈ గ్లైకోమెట్ ట్యాబ్లెట్ని కామన్గా ఎందుకు యూస్ చేస్తామంటే ఇది ఫస్ట్ చాయిస్ మెడిసిన్ అండి. అంటే మా బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళలో ఇది ఫస్ట్ చాయిస్, దీన్ని మనం ఫస్ట్ యూస్ చేస్తూ ఉంటాము. అంటే Type 2 diabetes లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పేషెంట్స్కి చాలా ఓవర్గా ఉన్న షుగర్స్ కాకుండా షుగర్ లెవెల్స్ మీడియం అంటే నార్మల్ లెవెల్స్ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ గ్లైకోమెట్ 500 mg ట్యాబ్లెట్స్ అనేదాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు మనం కామన్గా పేషెంట్స్కి మనం ఏం అడ్వైస్ చేయాలంటే కంపల్సరీ షుగర్ ఉన్న వాళ్ళకి ఒకసారి వచ్చిందంటే అంత ఈజీగా వెళ్ళదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ట్యాబ్లెట్స్తో పాటు మనం ఎక్సర్సైజ్ ఇంకా డైట్ కూడా ఫాలో అవ్వాలండి. షుగర్ ఐటమ్స్ కొంచెం తక్కువగా తినడము, ఇంకా డైలీ ఏదో ఒక ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక 1/2 hour వాక్, కొంచెం యోగా, ఏదో ఒకటి మనం డైలీ లైఫ్లో ఒక 1 hour మనం ఎక్సర్సైజ్ కోసం అనేది స్పెండ్ చేస్తే మన హెల్త్ అనేది ట్యాబ్లెట్స్ తీసుకోవడంతో పాటు మన హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది. ఓన్లీ ట్యాబ్లెట్ ఒక్కటే ఏ డిసీజ్కైనా రెమెడీ కాదండి. దాంతోపాటు మనం చేయాల్సింది ఫిజికల్గా ఇంకా మనం తినే పద్ధతిలో కానీ డైటింగ్లో కానీ అన్నిట్లో చేంజెస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. దీని యూజర్స్ చూసుకునేటప్పటికీ అది ఆల్రెడీ చెప్పాను కదా, Type 2 diabetes మిలిటర్స్లో ఈ గ్లైకోమెట్ 500 mg యూజ్ చేస్తూ ఉంటాము. కామన్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్గా మనం చూసుకున్నట్లయితే ఏ షుగర్ మెడిసిన్ అయినా కానీ మనం వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనం ఇవ్వలేమండి. డాక్టరు ఆ షుగర్ లెవెల్స్ని వాళ్ళు ల్యాబొరేటరీలో చెక్ చేసిన తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉంది, ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ ట్యాబ్లెట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మనం అలానే ఈ ట్యాబ్లెట్ని ఎప్పుడు తీసుకొని యూజ్ చేయకూడదు. నేను ఈరోజు మీకు ఈ ట్యాబ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ కూడా. సో మీకు చాలామందికి నాలాంటి వాళ్ళు ఉంటారు, చాలామందికి ఏదైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంటే ఒక మెడిసిన్, ఈ మెడిసిన్ ఎగ్జాక్ట్గా అది ఎందుకు యూజ్ చేస్తాము అని డాక్టర్ మనకు చెప్తూ ఉండరు. సో దాన్ని యూజ్ మనం తెలుసుకోవాలని మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం దాని యూజ్ మనం తెలుసుకుంటేనే మన ఎఫెక్ట్ అనేది మన బాడీలో చాలా బాగుంటుందని నా ఉద్దేశము. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా అని డైరెక్ట్గా మీరు ట్యాబ్లెట్ తీసుకొని యూజ్ చేయమని నేను చెప్పట్లేదు. దీంతోపాటు మనం ఈ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు రెగ్యులర్గా మనం ఆ షుగర్ లెవెల్స్ అనేది అప్పుడప్పుడు అట్లీస్ట్ మంత్లీ వన్స్ షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. మన షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉండొచ్చు, తక్కువైపోతూ ఉండొచ్చు. మనం ఎప్పుడు ఇదే ఈ ట్యాబ్లెట్స్ ఉంది కదా అని రెగ్యులర్గా దీన్నే యూజ్ చేసుకోవని వెళ్ళిపోతూ ఉండకూడదు. సో మనం అప్పుడప్పుడు ఈ చెకప్స్ చేస్తూ ఉంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు డాక్టర్ కొంచెం డోస్ ఎక్కువగా ఉన్న ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఇంకా తగ్గినప్పుడు ఇంకా తక్కువ ఉన్న డోస్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు నేను షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఇంకొక అడ్వైజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడున్నా కానీ ఒక చాక్లెట్, అట్లీస్ట్ ఒక చిన్న చాక్లెట్ మీ పాకెట్లో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీ లెవెల్ షుగర్ లెవెల్స్ ఒక్కొక్కరికి ఇమీడియట్గా తగ్గిపోతూ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి మనం ఇమీడియట్గా ఆ చాక్లెట్ ఒక్కదాన్ని మన నోట్లో వేసుకుంటే షుగర్ లెవెల్స్ మన బాడీలో పెరుగుతుంది కాబట్టి ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా మన బాడీకి అందుతుంది. సో దానికోసం మనం అలా మెయింటైన్ చేయాలని నేను చెప్తున్నాను. సో నేను ఈరోజు మీకు చెప్పిన ఈ గ్లైకోమెట్ 500 mg ట్యాబ్లెట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. So thank you for watching. Thank you.